రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, కానీ ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా ఈ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. చివరకు ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు కరువైన కాంగ్రెస్ పాలకులు పట్టి పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని భైన్సా ఆసుపత్రిలో చోటు లేక ఒక బెడ్పై ఇద్దరేసి రోగులకు వైద్యం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. భైన్సా ఆసుపత్రిలో 100 పడకలున్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో హాస్పిటల్కు రోగుల తాకిడి ఎక్కువైంది. అయినా పేషెంట్లకు సరిపడా వైద్య సిబ్బంది బెడ్లు మాత్రం లేవు. అరకురుగా ఉన్న వైద్య సిబ్బందే ఒక్కో బెడ్పై ఇద్దరేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. దీంతో ఆ బెడ్పై కూర్చోలేక పడుకోలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ తీరుపై జనం మండిపడుతున్నారు. కనీసం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక కూడా రేవంత్ ప్రభుత్వానికి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.